దుకాణాలకి వస్తువులు కొంటానికి దినం చాలా మందే వస్తుంటారు అది కావాలి గిది చూపి ఎంతకి ఇస్తావని ఇవరాలైతే మస్తనే అడిగి రేటు నచ్చితే తీసుకుంటారు లేదంటే వచ్చిన దాన్నే ఓతారు కానీ కొందరు అట్లుండరు కొనుడు తక్కువ మాటలు ఎక్కువ ఉంటాయి వచ్చింది ఓపెన్ కైతే గల నజరంతా ఇంకో పని మీద ఉంటది మనం ఏ మాత్రం సందిచ్చినా గిట్టనే ముంచిపోతారు మహిళామని చూడరు ఎంత సీరియస్గా షాపింగ్ చేస్తుందో అన్నట్టు పోంగనాగో మెదలకుంటే మెడల గొలిచేసిందిగా కొనేదాని లెక్కనే మెడకు మంచిగున్నదా లేదా అని అద్దం పెట్టుకొని గిట్ట చూసుకుంటున్నది ఆహా ఓ అక్క గొలుసు నీ మెడకు మస్తున్నది పో నీకోసమే స్పెషల్గా చేసినట్టున్నది కానీ కానీ ఇక అద్గది ఆహా ఈమె గారు దినాన్ని చేసేది వ్యాపారం ఇదేనట రోజుకో బంగారం దుకాణానికి పోడు ఇట్లా సందు చూసి వాటిని సైడ్ చేసాడు పండుగలు వచ్చి మంది ఎక్కువ ఉన్నాడు ఈమెదే అసలైన పండుగనట నేను ఎవీస్ హాస్పిటల్లో ఉన్నాను ఇదేమిటి అనుకుంటున్నారా కలర్ డాప్లర్ మిషన్ కాళ్ళల్లో వచ్చే వెరికస్ వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే 4-5 వేలు అవుతాయి అదే మీరు ఎవీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి ఈ టెస్ట్లు ఫ్రీ స్టైల్ గా ఓడు సింపుల్ గా నొక్కే చుట్లా ఈమె కాస్కార్ ఇచ్చినా తక్కువే అన్నట్లున్నది కదా ఈమె టాలెంట్ చూస్తుంటే హైదరాబాద్ అంతా ఈ మహిళ మనిదే ఉన్నట్టున్నది ఇక బంగారం షాపులను గుత్తకు పట్టినట్టే రోజుకో దాంట్లో జొర్రి ఏడేడు అలకవ కొట్టేయచ్చో ఎస్టిమేషన్ వేసుకుంటుందట అట్లా 4 దుకాణాలు తిరిగి నజర్ లేని జాగాలో మంచిగా కంతలను అలుస్తుందట గొలుసులు ఎందుకంటే దొంగతనం అంటే ఎవరికైనా అలకటి పని కాదు కదా కానీ ఈ మహిళ మని అందరినీ చూస్తున్నది కానీ ఈమెను సీసీ కెమెరా చూస్తున్నది అన్నది యాది మరిచిందో ఎట్లనో మరి ఆయన గొలుసు మాయం చేసింది సీసీ కెమెరాలు పట్టించే వరకు దాన్ని పట్టుకుని పోలీసు వాళ్ళు ఫిర్యాదు అయిండు బంగారం దుకాణం ఓనరు ఆయనకి ఇక ఆ వీడియోతోటి దొంగ దొరసాని జాడ దొరక పట్టి లోపటేసిర్రు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు వాళ్ళు చూడు దుకాణాలకు వచ్చేటోళ్ళు అందరూ కొనేటోళ్ళే కాదు ఇట్లా కొట్టేసేటోళ్ళు కూడా ఉంటారు పైలం